ప్రభుత్వ పథకాలలో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి పెన్షన్ సదుపాయం కల్పించాలని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో స్కీమ్ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్కీమ్ వర్కర్లు మాట్లాడుతూ స్కీములు అన్నింటినీ సంస్థగతం చేసి స్కీమ్ వర్కర్లను రెగ్యులైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడి మరణించిన వర్కర్లకు 50 లక్షల రూపాయల బీమా వర్తింపజేయడం లాంటి 11 ప్రధాన సమస్యలపై తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. వీటి సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమ్మెను చేయాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న స్కీమ్ వర్కర్లందరినీ వర్కర్గా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్న ఆశా, మిడ్ డే మీల్స్, సంఘమిత్రాలు, అంగన్వాడీ వాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్స్లు వీళ్ళందరికీ కలిపి కనీస వేతనాలు అమలు చేయాలని ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది. లేబర్ ప్రకారము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 21,000 కనీస వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రేషన్ కార్డులు రద్దు చేయకూడదనేసి మేము ఏపీ స్కీమ్ వర్కర్ల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్లని కరోనా బాధ్యులుగా మేము ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేస్తున్నా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఈ పొద్దు కరోనాలో వ్యాక్సిన్ వేయాలంటే ఈ స్కీమ్ వర్కర్లు కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండేది స్కీమ్ వర్కర్లు తప్ప ఇంకెవరు ఈ వర్క్ పని చేయలేదు. మన మోడీ గారేమో చెప్తున్నారు, 1,000,000 మందికి మేము స్కీమ్ వర్క్ మొత్తంకి కరోనా వ్యాక్సిన్ వేసాము. దీని కరోనా వ్యాక్సిన్ వేయాలంటే క్రింద స్థాయిలో ఉన్న స్కీమ్ వర్కర్లందరూ చేస్తే తప్ప ఇంత విజయాన్ని సాధించలేమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈరోజు స్కీమ్ వర్కర్లన్నీ వర్కర్లు కాదనేసి చాలా అన్యాయకరమైనది. మేము వర్కర్లుగా గుర్తించాలంటే మీరు మరి ఒక పోరాటం చేయాలనేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని వర్కర్గా గుర్తించి కనీస వేతనాలు 21,000 అమలు చేయాలి. రెండవదిగా మమ్మల్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మమ్మల్ని వర్తింపజేయాలి. మేము పేరుకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, కానీ మేము ఏమైనా చేయాలంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏమి వర్తింపజేయు అంటారు. అదేవిధంగా స్కీమ్ వర్కర్లుగా మేము పనిచేస్తే మాత్రము మీరు స్కీమ్ వర్కర్లు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని ప్రభుత్వం చెప్తుంది. ఇలా రెండు ధోరణులతో మాట్లాడడం చాలా అన్యాయకరము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాల్సిందిగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సంఘమిత్రాలకు కూడా, ఆశా వర్కర్లకు కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి, మధ్యాహ్న భోజనములకు 8,000 మంది కార్మికులున్న కరోనా బాధంలో వాళ్లకు వేతనాలు ఇవ్వలేదు.